నమస్తే, దిస్ ఇస్ శారద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. వేసవి వచ్చిందంటే చాలు, నా తెలుగు వారి ఇళ్లలో సందడి మొదలైపోతుంది. దేనితో అనుకుంటున్నారా? ఆవకాయ, మాగాయ, పచ్చళ్ళు, గుమ్మడికాయ వడియాలు, చల్ల మిరపకాయలు, టమాటా పచ్చడి, ఇలాంటివన్నీ సమ్మర్లో పెట్టేసుకుంటూ ఉంటాం కదా. నేను ఈ వీడియోలో గుమ్మడికాయ వడియాల పిండితో దోశ ఎలా వేసుకోవాలి, గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకోవాలి, మజ్జిగలో మిరపకాయలు సులువుగా ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. రండి మరి చూసేద్దాం. నేను ఒక రెండు గుమ్మడికాయలు తీసుకున్నానండి. దానికి శుభ్రంగా పైనంతా బూడిదంతా పోయే వరకు పీచుతో శుభ్రంగా కడిగేసుకుని సాయంత్రం తరుగుతాను, అనగా ప్రొద్దున్నే కడిగి పక్కన పెట్టుకున్నానమాట. మొత్తానికి సాయంత్రానికి ఆరిపోయి ఉంటుంది. ఇలా ఈ రెండు గుమ్మడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా చేసుకోవాలన్నమాట. ఇలా ముందుగా మొత్తం అన్ని ముక్కలు కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నానమాట. ఇలా మొత్తం నేను తరుక్కోవడం అయిపోయింది. చూడండి, సమానమైన సైజులో వచ్చాయన్నమాట. మరి చిన్నవిగా ఉంటే బాగోదండి, అందుకని మీడియం సైజులో ఉంటే బాగుంటుంది. దీంట్లోకి మనం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోవడానికి రాళ్ల ఉప్పుని వేసుకోవాలి. నేను ఒక రెండు గుప్పెళ్ళు రాళ్ల ఉప్పుని, కొంచెం పసుపుని వేసుకున్నానమాట. మొత్తం అంతా ఒక మంచి క్లాత్లోకి నేను తరుక్కున్నాను. ఆ తరుక్కున్న క్లాత్లోకి ఈ ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసుకున్నానమాట. ముక్కలంతటికి ఉప్పు పసుపు పట్టేలాగా కలుపుకున్నానమాట. ఇలా బాగా కలుపుకొని మొత్తం అంతా ముక్కలకి పట్టే వరకు కలుపుకొని దీన్ని గట్టిగా పిండి మనం ముడిలా వేసుకోవాలండి. అప్పుడే దీంట్లో ఉన్న వాటర్ అంతా పొద్దుటికల్లా మొత్తం కిందకి అయిపోతుందన్నమాట. ఆ ముడి వేయడానికి నాకు బలం సరిపోక మా అరుణను కూడా పిలిచాను. ఇద్దరం కలిపి గట్టిగా ముడి వేసేసాము. ఇలా ముడి వేసింది ఒక ప్లేట్లో పెట్టుకున్నాను నేను. కానీ ప్లేట్లో పెడితే ఆ వాటర్ అంతా మళ్ళీ ముక్కలకు తగులుతుందని డౌట్ వచ్చి ఒక స్టూల్ మీద పెట్టి ఇలా పైన బరువు పెట్టుకోవాలి. మన దగ్గర తిరగలి ఉంటే తిరగలి, లేకపోతే ఇలా చిన్న రోలు ఉంటుంది కదా, రుబ్బు రోలు, ఆ రోలు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఆ రెండు కాయలకు ఒక కేజీ మినప్పప్పు పోసుకున్నానండి. కొంతమంది దీనికి పొట్టుపప్పు వేసుకుంటారండి, చాలా బాగుంటుంది. కానీ నేను ఇలా చాయ్ మినప్పప్పే వేసుకున్నాను. ఇంకొక అరకేజీ కూడా వేసుకున్నాను, ఒకవేళ తక్కువైతే ఉంటుంది, లేకపోతే మన ఇంట్లోకి ఇడ్లీకి ఇడ్లీ పిండికి వాడేసుకోవచ్చు అని చెప్పి ఒక అరకేజీ ఎగస్ట్రా వేసి ఉంచుకున్నానమాట. ఇప్పుడు మనం ఈ కేజీ మినపప్పుని కడుక్కుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుని మళ్ళీ నీళ్లు పోసి అలా మనం పక్కన పెట్టుకోవాలి, పొద్దుడు దాకా నానించుకోవాలన్నమాట. రేపు ప్రొద్దున్న మనం వడియాలు పెడుతున్నాం అనగా ఈరోజు రాత్రి నానబెట్టుకోవాలన్నమాట. కడుక్కుని నానబెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక గ్లాసుడు సగ్గుబియ్యం అండి, ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అది ప్రొద్దున్న మనం ఒక వడియాలు పెట్టే ముందు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఇలా పండు మిరపకాయలు చిన్న అల్లం ముక్క అండి. పండు మిరపకాయలు చాలా బాగుంటాయండి గుమ్మడి వడియాలకి. పండు మిరపకాయలు అల్లం ముక్క నేను ఇలా పేస్ట్గా చేసేసుకున్నాను. ఇది పిండి రుబ్బుతున్నప్పుడు పక్క పిండి రుబ్బుకుంటూ ఇలా మనం వడియాలకి ఈ పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నానమాట ఒక గంట ముందు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మనం పప్పును మొత్తం కడుక్కొని గ్రైండర్లో మనం గారెల పప్పు రుబ్బుకుంటాం చూసారా, అలా రుబ్బుకోవాలి. చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. నీళ్లు మాత్రం అసలు ఎక్కువ వేయకూడదు, గట్టిగానే ఉండాలి. ఎందుకంటే మనకి ఎంత లేదన్నా గుమ్మడికాయ ముక్కలు కొంచెం మనం అందులో ఉప్పు అవన్నీ వేసేసరికి నీళ్లు ఉంటాయి. అందుకని మళ్ళీ మరీ పల్చగా అయిపోతే మనం వడియం పెట్టుకోవడానికి కుదరదన్నమాట. అందుకని నీళ్లు తక్కువ పోసుకుని గట్టిగా రుబ్బుకోవాలి. ఈలోపు మనం రాత్రి ఇలా ముడి వేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని తీసుకొచ్చి ఈ ముక్కలన్నీ ఒక మనకి విశాలంగా ఉన్న ఒక టబ్లో కానీ ఒక బేసిన్లో కానీ వేసుకుని కలుపుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఇలా నేను ఒక టబ్లో వేసుకున్నాను. దీంట్లో ఒక రెండు కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. మనకి మీకు టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే కొంచెం వేసాను. ఈ జీలకర్రతో పాటు మనం పచ్చిమిరపకాయలు, పండు పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క మిక్సీ చేసుకున్నాం కదా, అది కూడా ఈ ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసాను. ఆ పేస్ట్ కూడా వేసేసి మొత్తం వేసేయాలి. కారం చూసుకోవాలి మనం తర్వాత. ఇంగువ అండి, జీడి ఇంగువ. ఇంగువ ఎక్కువ నాకు చాలా ఇష్టం, అందరూ వేసుకుంటారు, కొంతమందికి నచ్చదు. నేనైతే ఒక రెండు స్పూన్స్ ఇంగువ వేసానండి. ఇంగువ వేసరికి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనమాట. నేను ఒక చిన్న గ్లాసుడు నానబెట్టుకున్నానండి. ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు నానబెట్టుకోవచ్చు. సగ్గుబియ్యం మనకి ఎండాక వడియాలతో పాటు వేపుకుంటే దీని టేస్టే వేరండి, వడియం టేస్టే వేరనమాట. చాలా బాగుంటుంది ఈ సగ్గుబియ్యాలు వేస్తే.
ఇది కూడా వేసేసుకున్నాను, ఈ సగ్గుబియ్యం కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ఈ పిండి అండి, నేను ఒక కేజీకి రుబ్బుకున్నాను ఈ పిండి అంతా. ఆ పిండి అంతా కొంచెం పక్కన పెట్టి ఎందుకైనా మంచిదని మిగతా పిండి వేశానమాట. ఇప్పుడు మొత్తం అన్నీ ఈ ముక్కలు ఈ పిండి ఇవన్నీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ కారం పండు పచ్చిమిరపకాయలు కారం అల్లం ముక్క వేశాను, ఇవన్నీ మొత్తం అంతా మొత్తం ఆ ముక్కలకి పట్టే వరకు ఈ కారం పిండి అన్నీ కలుపుకోవాలి. శుభ్రంగా బాగా కలుపుకోవాలి ఇంగువ అంతా కలిసే వరకు. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది, వడియం టేస్ట్ బాగుంటుందండి, ఎండాక చాలా బాగుంటుంది. దీన్ని మనం టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు చూసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసి నానబెట్టాం కదా నిన్న, ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా కలిపాక ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎండాక ఎక్కువైపోతుంది. ఉప్పు ఇప్పుడు చాలా లేదు కదా అని ఎక్కువ వేసేసుకోకండి, ఎండాక కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ ఉప్పు పట్టదండి దీనికి. నేను కొంచెం ఉంచిన మిగతా పిండిని కూడా ఇందులో వేసేసాను, నాకు కేజీ పట్టేసింది అనమాట. కొంతమంది ఎక్కువ పిండి వేసుకుంటారండి, అప్పుడు వడియం పువ్వులాగా అవ్వదండి. మనకి ఎలా అంటే నూనెలో వేయగానే గట్టిగా ఉంటుంది అనమాట. అదే మనం పిండి కొంచెం తక్కువ వేసుకున్నాం అనుకోండి, ముక్కలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మా వడియం ఎలా ఉంటుందంటే మనం నూనెలో వేయగానే పువ్వులాగా అయిపోతుంది అనమాట, పెద్దగా అవుతుంది. చిన్న వడియం కాస్త పెద్ద వడియం అయిపోతుంది, బాగుంటుంది తినడానికి కూడా గుల్లగా ఉంటుంది అనమాట. అదే మనం పిండి ఎక్కువ వేసుకుంటే గట్టిగా రాయిలాగా మనం ఎంత అయితే వడియం వేసామో అంతే వడియం ఉంటుంది. అందుకని పిండి కొంచెం తక్కువే వేసుకోవాలండి, ముక్కలే ఎక్కువ వేసుకోవాలి. ఇలా ఉండలాగా అయ్యిందనమాట, నాకు వాటర్ కానీ ఏది ఎక్కువ అవ్వలేదు. నేను ఉప్పు ఇంకొకసారి చూసుకుని కొంచెం ఉప్పు పడితే వేసుకున్నాను. ఈ పిండి తీస్తున్నానండి, ఇది ఎందుకో మీకు చూపిస్తాను రండి. అసలు దీనితో కనుక దోశ వేసుకుని తింటేనండి, ఒక అట్టు వేసుకుని తింటే మీ ఎగ్ దోశని మించిపోయి ఉంటుందండి టేస్ట్, అంత బాగుంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది, చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. వడియాలు పెట్టుకునే ప్రతిసారి మేము ఇలా కొంచెం పిండిని పక్కన పెట్టుకొని ఇలా ఒక అట్టులాగా వేసుకుంటామన్నమాట, గుమ్మడికాయ పిండితో అట్టు అన్నమాట. ఇది చాలా బాగుంటుంది, వేడివేడిగా చాలా బాగుంటుంది, అన్నంలో తింటే చాలా బాగుంటుంది అనమాట. మేము చేసుకునే ప్రతిసారి ఇలా ఒక అట్ట అయితే కంపల్సరీ వేసుకుంటామన్నమాట. ఇది ఇలా సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టేసి నేను వడియాలు పెట్టడానికి వెళ్ళాను అనమాట. నేను వచ్చేసరికి మొత్తం అంతా వేగిపోయింది, సెకండ్ వైపు తిప్పుకోవడానికి బాగుంటుంది. ఇలా నేను పైన ఒక షీట్ ఒక ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టుకున్నానండి. తీసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటాయి ఇలా పేపర్ మీద పెడితే వడియాలు, మనకి వడియం తీసుకోవడానికి చాలా ఈజీగా సులువుగా వచ్చేస్తాయి. అందుకని ఇలా పెట్టుకున్నాను. నా వడియాలు పెట్టుకుని వచ్చేసరికి ఇది అయిపోయిందండి, దీన్ని తిరిగేసేసాను అనమాట. ఇలా రోస్ట్గా రెడ్గా కాలుందనమాట, రెండు వైపులా శుభ్రంగా కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి, మీరు వడియాలు పెట్టుకున్నప్పుడు ఈ అట్టు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉంటుందో కూడా తెలిసిన వాళ్ళు తిన్నవాళ్ళు కామెంట్లో చెప్పండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది అన్నంలోకి తినచ్చు, విడిగా కూడా తింటారనమాట. ఈ అట్టుకి ఫ్యాన్స్ చాలామంది ఉంటారండి, తినడం ఈ అట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరనమాట. పచ్చి గుమ్మడికాయల పిండితో అట్టు అనమాట ఇది. ఈ అట్టు వేసుకుని ఖచ్చితంగా వడియాలు పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు తింటారనమాట, మాలో అయితే మా వాళ్ళల్లో అయితే ఖచ్చితంగా తింటారు. మరి ఇంకెంతమందికి నచ్చుతుందో నచ్చదో అసలు ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి, అసలు తిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇలా నెక్స్ట్ డే నాకు అవ్వలేదండి. మేము ఆ రోజు వడియాలు పెట్టిన రోజు బాగా ఎండుంటే సాయంత్రానికి ఫుల్గా ఎండిపోతే ఇలా మనం సాయంత్రమే తిప్పేసుకోవచ్చు, కానీ నాకు నెక్స్ట్ డే మధ్యాహ్నం తిప్పానమాట. ఇలాగా మీకు చేతితో వీలైతే చేతితో తిప్పుకోండి, ఇలా స్పూన్తో కావాలంటే స్పూన్తో తిప్పుకోండి. వడియాలు బాగా ఎండిపోయాయి మనకి రౌండ్, ఇలా మనకి బ్యాక్ సైడ్ తిప్పుకోవడానికి బాగున్నాయి అనమాట. ఈ వడియాలు బాగా ఎండిన తర్వాత వేపినప్పుడు ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను వేపుతున్నప్పుడు. తర్వాత నేను ఇలా మజ్జిగలో మిరపకాయలండి, ఇది ఇలా ఒక 2 కేజీలు మజ్జిగలో మిరపకాయలు తీసి ముచ్చికలు చూసారా ఫుల్గా ముచ్చికలు తీయకుండా సగానికి కట్ చేసుకోవాలి. ఇలా ముచ్చికలన్నీ సగానికి కట్ చేసుకోవాలి, చిన్న ముచ్చుకుంటే చాలు మొత్తం ముచ్చికని తీసేయకూడదు అనమాట, అందుకని కొంచెం ముంచుకోవాలి. ఇలా మనకి మజ్జిగలో మిరపకాయలు ములిగేంత వరకు ఉండాలన్నమాట మజ్జిగ. అందులో నేను సాల్ట్ వేశానమాట. ఇప్పుడు మనకి కొంతమంది బాగా పులిసిన మజ్జిగలో వేసుకుంటారండి, నేనైతే మరీ పులిసిన మజ్జిగ కాదు కాబట్టి కొంచెం నిమ్మ ఉప్పు వేసానండి. నిమ్మ ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఆ మజ్జిగలో పులుపు వస్తుంది. మనకి మజ్జిగలో మిరపకాయ పుల్ల పుల్లగా ఉంటుంది అనమాట, పుల్ల పుల్లగా మనకి ఎండిన తర్వాత వేపుకుని తింటే దాని కారం చచ్చిపోయి పుల్లగా ఉంటుంది అనమాట. అదే ఫుల్గా పుల్లగా ఉన్న మజ్జిగ అయితే మనం ఇంకా నిమ్మ ఉప్పు వేసుకోకర్లేదు, కానీ బాగా పులుపు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉండాలంటే కొంచెం నిమ్మ ఉప్పు వేసుకోవడం బెటర్ అనమాట.
ఇలా నేను ఆ మజ్జిగలో ఇలా చాకుతో ఇలా ఒక పక్కకి చీరుకుని వేసుకున్నాను. కొంతమంది పిన్నీస్తో కూడా చీరి వేసుకుంటారు, నేను ఇలా చాకుతో చీరి ఆ మజ్జిగలోకి వేసుకున్నాను అన్నమాట. ఆ మిరపకాయలన్నీ మజ్జిగలోకి మునిగేలాగా ఉండాలండి మజ్జిగ. ఒకవేళ మజ్జిగ తక్కువ ఉంటే కొంచెం మజ్జిగ వేసుకోవచ్చు. పల్చగా మరీ పల్చగా చేసుకోకూడదు, మజ్జిగ చిక్కగానే చేసుకోవాలండి. మరీ ఎక్కువ పల్చగా ఉంటే మిరపకాయకి ఆ పల్చటి మజ్జిగ పట్టదు అన్నమాట. మధ్య మధ్యలో ఇలా ఉప్పు నిమ్మ ఉప్పు వేసాం కదా, మనం అది కలిసే వరకు మధ్య మధ్యలో కలుపుకుని ఈ పచ్చిమిరపకాయలను కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫుల్గా మనం వేసే వరకు మధ్యలో ఒకసారి కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇలా నేను పచ్చిమిరపకాయలన్నీ ఈ మజ్జిగలో వేసేసాను. ఇలా వేసి మనం ఆ ఒక్కరోజు అలా వదిలేయాలండి. నెక్స్ట్ డే మొత్తం మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, పులుపు కూడా సరిపోయిందో లేదో చూసుకోండి. చూసుకుని మనం నిమ్మప్పు వేసుకోవచ్చు కొంచెం. ఇప్పుడు ఇలా మొత్తం మిరపకాయలన్నీ అలా వేసి నేను ఆ ఒక్కరోజంతా అలా ఉంచేసాను, మూత పెట్టి ఉంచేసాను. నెక్స్ట్ డే ఏం చేశానంటే, ఇంతకు ముందు మేము 3 డేస్ ఉంచుకునే వాళ్ళం అండి అలా మజ్జిగలో, కానీ ఇప్పుడు మరీ మెత్తగా మా పాకుపోతున్నాయి అందుకని చెప్పి ఒక్కరోజే ఉంచుతున్నాము. ఒక్కరోజే ఉంచి నెక్స్ట్ డే తీసేసి అవి ఒకసారి వడగొట్టేసి పైన ఎండబెట్టేస్తున్నాం. ఇంకొకసారి మనకి ఎండిన తర్వాత సాయంత్రము ఒక్కరోజు ఇంకొకసారి వేసుకుంటాం అన్నమాట. ఆ మజ్జిగలో సాయంత్రం ఎండిని ఇంకొకసారి వేసుకుని నెక్స్ట్ డే ఆ మజ్జిగని ఇంక తీసేస్తున్నాం. ఇంకా మళ్ళీ మజ్జిగ వేయట్లేదని మజ్జిగలో వేయట్లేదు మిరపకాయలు. ఒకసారి ఫస్ట్ ఒకసారి వేస్తున్నాం, మళ్ళీ ఇంకో రోజు ఇంకోసారి వేసి నెక్స్ట్ డేనే తీసి ఆరబెట్టేస్తున్నాం అన్నమాట. అలా మేము చేసుకుంటే మిరపకాయలా ఉంటుంది, మెత్తగా పాకుపోదన్నమాట. అంటే చిరికిపోయినట్టు మొత్తం మెత్తగా అయిపోయి మిరపకాయ షేప్ ఉండకుండా అయిపోతుంది ఎక్కువ మజ్జిగలో వేస్తుంటే. అందుకని ఎక్కువ మిరపకాయలు ఎక్కువ రోజులు మజ్జిగలో వేసి ఉంచట్లేదు. ఫస్ట్ ఒక రోజు వేస్తున్నాం, నెక్స్ట్ డే తీసేసి ఇంక వేయడం మానేస్తున్నాం అన్నమాట. అలా వేయడం వల్ల మిరపకాయలా ఉంటుంది, దానికి తొక్కలాగా వేలాడిపోవడం పిలికిలి పిలికిలాగా విడిపోవడం ఉండదు అన్నమాట. ఇందులో మనకి కుళ్ళిపోతాయి, తొందరగా కుళ్ళిపోతాయి ఎక్కువ మజ్జిగలో వేస్తే. అలా లేకుండా ఇలా చేస్తున్నామన్నమాట. ఇవి ఎండిన తర్వాత శుభ్రంగా మనం మొత్తం మజ్జిగలోంచి ఒక 2 సార్లు తీసుకుని పెట్టేసుకుంటాం కదా, అవి మొత్తం ఎండిన తర్వాత బాగా మొత్తం మజ్జిగలోకి తీసుకున్న తర్వాత ఒక 2-3 రోజులు మంచి ఎండకి బాగా ఎండాలండి. చూసారా ఒక రోజు ఉంచాక ఎలా వచ్చిందో ఈ కలర్ రావాలండి. ఈ యెల్లో కలర్ వస్తే మనకి మజ్జిగ పడుతుంది అన్నమాట. ఇవి మొత్తం అంతా ఒక జల్లెట్లో వేసుకుని మనం పెట్టుకుని అప్పుడు ఎండలో వేసుకోవాలి. ఆ ఎండిని కూడా తీసుకొచ్చి ఇంకో రోజు వేసుకోవాలి. అలా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ మజ్జిగలో మిరపకాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి, 7 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పప్పులోకి సాంబార్లోకి మనకి పప్పు పులుసులోకి చాలా బాగుంటాయి మజ్జిగలో మిరపకాయలు. మిరకాయ వడియాలు పిండి వడియాలు ఇవన్నీ కూడా 7 రోజులంతా నిల్వ ఉంటాయి కదా. ఆల్రెడీ మనకి మన ఛానల్లో పిండి వడియాలు వీడియో కూడా ఉంది, చూడండి మిస్ అవ్వకుండా. అది కూడా చాలా బాగుంటుంది, ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంతకుముందు మేమైతే మజ్జిగ మొత్తం అంతా ఎగిరిపోయే వరకు ఇలా వేస్తూనే ఉండేవాళ్ళం. ఈ మిరపకాయలని ఎండబెట్టి మళ్ళీ అందులో వేస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా మారిపోయిందన్నమాట. 1-2 సార్లే వేస్తున్నాము. మజ్జిగ అంతా మిరపకాయలకి పట్టే వరకు లాస్ట్ వరకు ఎండబెట్టడం అందులో వేయడం అలా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అలా చేయటం లేదన్నమాట. చల్లమిరపకాయలైనా ఈ గుమ్మడికాయ వడియాలైనా ఎండలు బాగా ఉంటే చాలా తొందరగా ఎండిపోతాయి అన్నమాట. మాకు కొంచెం పచ్చి వడియాలు ఇష్టం కాబట్టి కొంచెం ఎండుతూ ఉన్నప్పుడే నేను ఇలాగా వేయించుకున్నామన్నమాట. మేము ఈ చల్లమిరపకాయలైనా గుమ్మడికాయ వడియాలైనా సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కోసారి బయటకు తీసి ఎండబెట్టుకుంటూ ఉండాలన్నమాట. పప్పుల్లోకి సాంబార్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటాయి ఇవి. అందరికీ మ్యాక్సిమం అందరూ ఇష్టపడతారు ఈ మిరపకాయలు వడియాలు కూడా. మన ఛానల్లో ఉన్న పిండి వడియాలు వీడియో కూడా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం, ఎవరైతే చూసారో వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.